హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో చాలా స్పెషల్ అండి. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని మాకు వీడియో తీయడం కుదరకపోయినా పిల్లలతో, అంటే తెలిసిన వాళ్ళతో తీయించామన్నమాట. మేము మా ఊళ్ళో అమ్మవారికి జాతర జరిపించాము. ఆ వీడియోని ఇవాళ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఆల్రెడీ నా ఓల్డ్ వీడియోస్లో మీకు షేర్ చేశానండి, మా ఊరి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని, శ్రావణ మాసంలో చాలా బాగా సంబరాలు జరిపిస్తారని చెప్పాను. అమ్మవారి గుడిని కూడా మీకు చూపించాను. మామూలుగా ఎవరైనా మొక్కుకున్నా అమ్మవారికి జాతర జరిపిస్తారు. ప్రతి సంవత్సరము ఊరి వాళ్ళు కూడా అమ్మవారికి జాతర జరిపిస్తారండి. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు ఈ కనక దుర్గమ్మ అమ్మవారికి జాతర జరిపిస్తారు. ఏదైనా కోరిక మొక్కుకొని అది తీరితే ఈ విధంగా అమ్మవారికి కోతుల్ని మొక్కుకుంటారండి. ఆ కోరిక తీరితే తప్పకుండా అమ్మవారికి జాతర జరిపిస్తారు. నాకు ఊహ తెలిసి, నాకు చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా మా అన్నయ్య వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు. బట్ మేమైతే ఫస్ట్ టైం అండి ఇది చేయడము. అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు మొక్కుకున్నారంట ఇక్కడ అమ్మవారికి, ఇలా ఇద్దరు పిల్లలు కూడా క్షేమంగా ఉంటే జాతర జరిపిస్తాను అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కుదరలేదు. సో ఇప్పుడు అనుకోకుండా మా వారు అమ్మవారికి ఇలా జాతర జరిపించారు. అమ్మవారి జాతర అంటే మామూలు విషయం కాదు, అందరికీ తెలిసిందే కదండి. చాలా పనులు ఉంటాయి. సో మాకు అసలు వీడియో తీయడం కుదరలేదు. సో అందుకని ఏదో కొంచెం కొంచెం వీడియో తీసిన వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది మేము శ్రావణ మాసంలో వచ్చిన లాస్ట్ ఆదివారం చేసామండి. దానికి ముందు రోజే అంటే శనివారం నైటే ఇలా అమ్మవారిని పెట్టుకొని అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాము. అంటే మేము వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి శారీ డ్రాపింగ్ చేసినట్టు చేద్దాం అనుకున్నాం పెద్దగా, కానీ మాకు టైం లేక చిన్నగా అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాము పల్లెంలో. ఈ కత్తిని పోతురాజు అంటారంటండి. కత్తికి కూడా ఆ రోజు పూజ చేయాలంట. అమ్మవారి పీఠాన్ని ఇలా ఏర్పరచుకొని అఖండ జ్యోతి అంటే నైట్ జ్యోతి వెలిగించుకొని ఈ జ్యోతిని అమ్మవారి గుడి వరకు కూడా తీసుకెళ్ళాలి నెక్స్ట్ డే. అలాగే అమ్మవారి దగ్గర ఇలాగే నైట్ కలసం పెట్టుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ మాత్రం అమ్మవారికి ఇష్టమైన పానకం బిందెని ఇలాగ పసుపు కుంకుమ రాసి వేపాకులు పువ్వులు కట్టి ఉంచుకోవాలి. ఇది ఎవరు పట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇలాగ పానకం బిందెని కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. మామూలుగా అమ్మవారి సంబరానికి చిన్న ఫోటో కాకుండా కనక దుర్గమ్మ అమ్మవారిది చాలా పెద్ద ఫోటో ఉంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది అది. కానీ అది ప్రభ అంటే అమ్మవారిని ఊరేగించిన వాళ్ళు అలా కడతానని మొక్కుకుంటే అది పెట్టాలన్నమాట. సో మేము అది మొక్కుకోలేదు, అమ్మవారికి పోతుల్నే మొక్కుకున్నాం. కాబట్టి మా అక్క వాళ్ళ ఇంటికి ఈ ఫోటోని తీసుకెళ్ళి అక్కడే అమ్మవారికి పూజ చేసుకున్నాము. నైట్ ఆ హడావిడంతా అయ్యేసరికి 1 గంట అయిపోయిందండి. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 2 కల్లా అనమాట, 2కే లేచి అందరూ తలస్నానం చేసి అమ్మవారికి ప్రసాదాలు రెడీ చేస్తున్నారు. మా అత్తయ్య చిన్నత్తయ్య ఇద్దరు చేశారనమాట. అమ్మవారికి పులిహోర, అన్నము, పరమన్నము, ముద్దపప్పు, తెలగపిండి కూర, మునగాకు కూర, ఇంకా ఏవేవో ఉన్నాయి. అమ్మవారికి మడపల్లో 5 మడపల్లో కూడా నైవేద్యాలు పెట్టాలంట. సో అందుకని ఎర్లీ మార్నింగే లేచి ప్రసాదాలు రెడీ చేస్తున్నారు. ఆ ఉన్న గ్యాప్లోనే అందరూ కనీసం 1 ఆర్ 2 అవర్స్ అన్నా పడుకున్నారు. బట్ మాకు అసలు నిద్ర రాలేదండి. నేను, మా వదిన, మా వారు అస్సలు పడుకోలేదు. మేము నైట్ అంతా మెల్లుకునే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈ హడావిడి స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా నేను కూడా మార్నింగే స్నానం అది చేసేసి అమ్మవారికి అది శుభ్రం చేస్తున్నాను. చీపురు అయితే పెట్టకూడదు కదా అమ్మవారిని పెట్టినప్పుడు. సో క్లాత్తోనే రూమ్ అంతా కూడా నీట్గా చేస్తున్నాను. అమ్మవారికి నైవేద్యాలన్నీ సిద్ధం చేసేసరికి ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయిందండి. 6 నుంచి కూడా డప్పులు వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఎందుకంటే గుమ్మాలకి తోరణాలు కట్టేటప్పుడు డప్పులు మోగుతూ ఉండాలంట. సో అందుకని చెప్పి డప్పులు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసాము. ఈ తోరణాలు అవి అయితే మా అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళందరూ నైటే రెడీ చేసి ఉంచారండి. వాటిని డప్పులు మోగిస్తున్నప్పుడు కడుతున్నారు.
ఆ డప్పుల సౌండ్కి చాలామంది మీదకి అమ్మవారు వచ్చేసిందండి. ముందు డప్పుల వాళ్ళు రాగానే గంగానమ్మకి చద్దోపారం పెట్టి ఆ తర్వాతే కనక దుర్గమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాలంట. సో మేమందరం కూడా అమ్మవారి గుడికి బయలుదేరాము. ఇంటి దగ్గర చద్దోపారం అది నేను నైటే ప్రిపేర్ చేసి ఉంచేసాను. ఇంకా మొక్కు మా పిల్లల కోసం కాబట్టి ఇద్దరు పిల్లలకి రెండు పోతులని తీసుకున్నామండి. ఈ పోతుల కోసం అన్నయ్య వాళ్ళు చాలా వెతికారు. ఎలాగైతేనే ఫుల్ డే మొత్తం తిరిగి అప్పుడు సంపాదించారు ఈ పోతుల్ని. ముందుగా మా ఊరి గంగానమ్మ అమ్మవారి గుడికి వచ్చి చద్దోపారాన్ని నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఒక కోడిని కూడా మొక్కుకున్నాము. గంగనమ్మ అమ్మవారి దగ్గర పూజ మొత్తం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న రాగి చెట్టు కూడా పూజ చేశామండి. అక్కడి నుంచి ఇంటికి రాగానే అమ్మవారికి నైవేద్యాలన్నీ పెడుతున్నాము. మా ఆయన వాళ్ళ మేనత్తలు కూడా వచ్చారు. చిన్న ఆంటీ ఇక్కడ ఉన్నారు, ఇంకొక ఆంటీ పాపం బస్ దొరకలేదంట కొంచెం లేట్గా వచ్చారు. అమ్మవారికి మొత్తం 11 రకాల నైవేద్యాలు ఉండి మడపలో పెట్టామండి. మొత్తం 5 మడపలు వేసాము. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ నైవేద్యాలన్నీ వండేసాం కాబట్టి హడావిడి లేకుండా ప్రశాంతంగా అమ్మవారికి ప్రసాదాలన్నీ మడపలన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారి గుడికి బయలుదేరాలి. ఈలోపే మా బాబాయి పిన్ని, మా అత్త వాళ్ళ అబ్బాయి, వాళ్ళ వైఫ్ అందరూ కూడా వచ్చారు. తినొచ్చేసి మా మేనత్త కూతురు వాళ్ళ బాబు అన్నమాట డప్పుల సౌండ్కి డ్యాన్స్ కూడా వేస్తున్నారు. అమ్మవారి గుడికి 2 నాటుకోళ్ళు, 2 పోతులు, 9 పళ్ళాలు, అఖండ జ్యోతి, పానకం మీద ఇవన్నీ కూడా పట్టుకొని అందరం గుడికి బయలుదేరాము.
ఈ సంబరం మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి. సో అక్కడ ఉన్న పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ కూడా వదిన్లు అందరూ దగ్గరుండే చెప్తున్నారు, మాకు తెలియదు కదా. సో వాళ్ళు ఎలా చేయాలనేది చెప్తున్నారు. సంబరానికి సంబంధించిన పనులు అంటే చాలా ఉంటాయి కదండి. అసలు ఒకళ్ళు ఇద్దరు చేయాలంటే వాళ్ళ కాదనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా రిలేటివ్సే. వాళ్ళందరూ తలా ఒక చేయి వేసి అందరూ అన్ని పనులు చేశారు కాబట్టి మాకు చాలా సంతోషంగా టైంకి అనుకున్న టైంకి సంబరం అనేది అయిపోయింది. అలాగే నేను కొంతమంది రిలేటివ్స్నే పిలిచానండి, ఎక్కువ మందిని కూడా పిలవలేదు. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వచ్చారు, ఒక ఇద్దరు ముగ్గురు తప్పించి అందరూ వచ్చారు. అమ్మవారికి వేపమండలు నిమ్మకాయలే ప్రధానం కదా పూజలో. సో ఈ కత్తికి కూడా నిమ్మకాయ కట్టాలి అన్నారు. సో అందుకని మా వారు నిమ్మకాయ కడుతున్నారు. మా వారు అగండ జ్యోతి పట్టుకున్నారు. నేను ఒక పళ్ళెంలో అమ్మవారిని పెట్టాను కదా, ఆ పళ్ళెని పట్టుకున్నాను. ఇంకా మిగతా ముత్తైదులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పళ్ళెని పట్టుకున్నారు. అందరం కలిసి అమ్మవారి గుడి దాకా వచ్చేసామండి. ఈ అమ్మవారి గుడి ఇట్లా ఒక చిన్న రూమ్లో ఉంచారు ప్రస్తుతానికి, ఎందుకంటే పక్కనే ఒక పెద్ద గుడి కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. అది నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించాను నా ప్రీవియస్ వీడియోస్లో. సో వీలైతే ఒకసారి చెక్ చేయండి అందుకని చెప్పి అమ్మవారిని ఇలా రూమ్లో పెట్టారనమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర అగండ జ్యోతి పెట్టేసి అమ్మవారికి తెచ్చిన చీర సారె పళ్ళు నైవేద్యాలు అన్నీ కూడా పంతులు గారికి ఇచ్చిన తర్వాత పంతులు గారు పూజ చేస్తారు. అప్పుడు పోతుల్ని పట్టుకొని మొక్కుకోవాలన్నమాట. ఆ పోతులు అమ్మవారికి మొక్కిన తర్వాత ఎంత తొందరగా ఒళ్ళు జలతరిస్తే పూజ అంత బాగా జరిగినట్టండి. మేము అనుకోలేదు అసలు పోతులు వెంటనే జలతరిచాయి. మేము దండం పెట్టుకున్న తర్వాత మా పిల్లలు మొక్కు కాబట్టి మా పిల్లలతో కూడా దండం పెట్టించాము, వెంటనే జలతరించాయి. అందరూ చాలా బాగా జరిగింది, చాలా మంచిది, వెంటనే జలతరిచ్చాయి అన్నారు. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ బాగా పూర్తయింది కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలు కూడా చాలా బాగా జరిగాయండి.
చికెన్ కర్రీ, మటన్ కర్రీ, తలకాయ కూర, బోటి కొంగూర, బిర్యానీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అందరూ కూడా భోజనాలు కూడా చాలా బాగున్నాయన్నారు. అవి మాత్రం వీడియో తీయడం అస్సలు కుదరలేదండి, సో అందుకని అవి చూపించలేకపోతున్నాను. ఇంత పెద్ద సంబరం మేము చేయగలిగాము అంటే దాని వెనకాల మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కష్టపడ్డారండి. వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఆ కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ అందరితో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గమ్మని వేడుకున్నాను. సో చూసారు కదండి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః.